ఎక్కడ మొదలెట్టామో మళ్ళీ అక్కడికే చేరుకుంటాం. అందుకు నిదర్శనం కొన్ని అలవాట్లే. సిటీల్లో ఉన్నాం, స్టైలిష్గా ఉన్నా మా మెయింటెనెన్స్ లెక్కే వేరప్ప అన్నోళ్ళంతా పాతకకే బాగుందప్ప అంటున్నారు. అసలు విషయం ఏంటంటారా, మీరే చూడండి. మార్కెట్లో మట్టి పాత్రల అమ్మకాల జోరు. నీళ్లు తాగే గ్లాస్ నుంచి వండే వంట వరకు అన్నింటికీ మట్టి పాత్రలే. కుక్కర్లు వద్దు, మట్టి పాత్రలే ముద్దంటున్న నగరవాసులు. ఒకప్పుడు ఆరుబయట కూర్చుని పక్కింటి అమలక్కలతో ముచ్చట్లు చెబుతూ కట్టెల పొయ్యిపై మట్టి పాత్రల్లో వంట చేసేవారు. పల్లెగాలి ఆస్వాదిస్తూ ఆరుబయట మట్టి పాత్రల్లో వండే వంటకాలతో వీధి వీధంతా ఘుమఘుమలాడేది. కాని రాను రాను ఫాస్ట్ కల్చర్ వైపు అడుగు వేస్తున్నారు. పట్టణాల్లో మాట దేవుడెరుగు, పల్లెల్లోనూ ఎక్కడా ఇలాంటి సన్నివేశాలు కనిపించడం లేదు. గ్యాస్ స్టవ్లొచ్చాయి, కుక్కర్లొచ్చాయి, తలుపులు బిగించి ఇంట్లోనే వంట వండి ఆ వేడిని ఇంట్లోనే నింపుతున్నారు. కుక్కర్లలో వంటకాలు తిని రోగాల బారిన పడుతున్నారు. అయితే ఈ పరిస్థితి నుంచి నగరవాసులు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. మట్టి పాత్రల అమ్మకాలు జోరందుకోవడమే అందుకు నిదర్శనం. మట్టి పాత్రల విశిష్టతను తెలుసుకున్న కొందరు ఉదయం కాఫీ టీ మొదలు రాత్రి భోజనం వరకు అన్నింటికీ మట్టి పాత్రలనే ఉపయోగిస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ బాటిల్స్కు స్వస్తి చెప్పి మట్టి బాటిల్స్, మట్టి గ్లాసులను ఉపయోగిస్తున్నారు. కుక్కర్లు వాడకం వల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయన్న నిపుణులు మట్టి పాత్రలు వాడకమే మంచిదని సూచిస్తున్నారు. అందుకే మట్టి పాత్రలకే మా ఓటు అంటున్నారు కొనుగోలుదారులు. హైటెక్ లైఫ్కి కుక్కర్లు అవి ఇవి వాడుతూ ఉంటున్నాము, కానీ మట్టి పాత్ర అనేది మన హెల్త్కి ఆరోగ్యానికి చాలా ఆరోగ్యంగా ఉంటాము. ఇవి మా అత్తయ్య గారు, మా అమ్మగారు, అమ్మమ్మ గారు అందరం ఇవే వాడుతూ ఉంటున్నాము. అసలు ప్లాస్టిక్ బాటిల్స్ వాడవండి, ప్లాస్టిక్ బాటిల్స్ వాడటం వల్ల క్యాన్సర్ ఇలాంటివి వస్తున్నాయి. మేము మంచి మట్టి వాటర్ వాడటం వల్ల చాలా ఆరోగ్యం బాగుంటుంది. వంట కూడా చిన్నపిల్లలకు కూడా మట్టి బాటిల్సే వాడండి. వంట కూడా మేము కుండల్లోనే చేస్తున్నాము. చికెన్ ఇలాంటివి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మట్టి పాత్రలోనే రైస్ వండుతున్నాను, పాలు కాగబెడుతున్నాను, తోడేస్తున్నాను. చాలా ఆరోగ్యపరంగా చాలా బాగుంది. మన సాంప్రదాయం ఇదివరకు పూర్వీకులు అందరూ మట్టి పాత్రలోనే చేసేవాళ్ళు కాబట్టి హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వల్ల తమ వ్యాపారం జోరందుకుంటుందన్నారు వ్యాపారులు. ఆరోగ్యము బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఈ కుక్కర్లు ప్లాస్టిక్ అంతా వాడటం వల్ల ఎక్కువ హెల్త్ ప్రాబ్లం పాడవుతోంది. అందుకు ఇప్పుడు మట్టి కుండలే తయారు చేస్తున్నాం మేము. ఎక్కువ తీసుకెళ్ళి అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చి కొనుక్కొని తీసుకెళ్ళి మట్టి కుండలే వాడుతున్నారు. ఈ మట్టి పాత్రలు టెర్రకోట మట్టితో తయారు చేస్తారు. వీటిలో వంట చేయడం వల్ల చెడు బ్యాక్టీరియాని ఈ మట్టి సంహరిస్తుంది. తద్వారా చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు. మట్టి పాత్రలోనే అన్నం, కూరలు మరియు వాటర్ అంటూ ప్లాస్టిక్ ని కూడా నివారించడంతో వాటర్ బాటిల్స్ తో సహా అన్ని మట్టి పాత్రల వైపే నేటిజన్స్ పరుగులు తీస్తున్నారు. పూర్వం బీపీ షుగర్లు అనేవి ఉండేవి కావు, ఇప్పుడు ఈ యొక్క మట్టి పాత్రల్లో తినడం వల్ల ఈ యొక్క రోగాల్ని కొంచెమైనా నివారించవచ్చు. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో భవాని, ఏబిఎన్ విజయవాడ నుంచి.